chicken liver biryani. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ లివర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ పావు కిలో, పెరుగు ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు ఒకటి, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ లివర్ తీసుకోవాలి మ్యామ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. గరం మసాలా కొంచెం వేసుకోండి. కారం, జీలకర్ర పౌడర్, ఉప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర. సో కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఓకే, కొద్దిగా నూనె వేసుకున్నాం. పెరిగేస్తున్నావా? కలుపు. సో కొంచెంసేపు ఇట్లా 1 అవర్కి నానబెట్టుకోవాలి. మనం ఉంచుకున్నావా? కలిపింది ఉందా? కలిపింది. ఓకే. సో ఇది మేనేజ్ చేసి పెట్టుకున్నావు కదా. సో ఫస్ట్ మనం బిర్యానీకి బిర్యానీ వేసుకుందాం, తర్వాత సాత్ వేసుకుందాం. ఓకే. కొంచెం ఆయిల్ వేయాలి. బిర్యానీ మసాలా వేరైనాక ఫ్రై చేసుకోవాలి. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసు, ఇవన్నీ కాస్త వేయించేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఏమేస్తావు? సో ఇప్పుడు బాయిలింగ్ వచ్చే వరకు బాగా మరగాలి. ఇంకా ఉడకాల తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఒకసారి కలిపి కలుపుకోవాలి. సో ఇప్పుడు నీళ్ళు మరిగేదాకా మనం అంతే కదా. సో దాని తర్వాత ఏమేస్తావు? దాని తర్వాత మూత పెట్టేసేయాలి కొంచెంసేపు. ఓకే. సో నీళ్ళు మరుగుతున్నాయి, ఇప్పుడు వేరే వేస్తావా? ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒక్క నిమిషం, నీట్ పెడతాను. ఇప్పుడు వేసుకో. సో ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి, మెల్లగా తిప్పుకోవాలి, లేకపోతే గట్టిగా తిప్పితే ఇరిగిపోతాయి రైస్, సపరేట్ అయిపోతాయి. మళ్ళీ బిర్యానీ ఒక బిర్యానీ ఎందుకంటే పొడుగుంటుంది కాబట్టి ఉండాలి, లేకపోతే ఇరిగిపోతాయి. లేకపోతే ఒకసారి 75% వరకు కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేద్దామా? ఓకే. సో ఇది కొద్దిసేపు ఉడకాలి కదా. ఈలోపు మనం పాన్ షిఫ్ట్ చేసుకుని చేస్తావా? సో దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఫస్ట్ మనం మ్యారినేట్ చేసిన మన లివరు దీనిలో ఫ్రైలో పాన్ వేసేసుకో. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. అయితే ఓకే, అయితే ఈలోపు మీకోసం ఒక చిట్కా. మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రక్తపుష్టి జరుగుతుంది. ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. మితంగా తీసుకోవడం మంచిది. మరి మాంసం త్వరగా ఉడకదు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాము. అందుకని చాలా స్టీమ్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది, తొందరగా అవ్వదు అని కూడా అనుకుంటూ ఉంటాం. మరి మటన్ త్వరగా ఉడకాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. మటన్ ఉడికించుకునేటప్పుడు అందులో ఒక 4-5 పచ్చిపప్పాయ ముక్కలు వేసి ఉడికించుకున్నట్లయితే మటన్ త్వరగా ఉడుకుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం నీళ్లు వడగట్టేసుకుంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. సో ఇది రెడీగా ఉన్నట్టు ఇప్పుడు, అంతే కదా. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాం? ఇప్పుడు దమ్ ప్రాసెస్ చేద్దామా? సో అది షిఫ్ట్ చేస్తావా? గ్యాస్ ఆఫ్.
అది ప్యాన్ పెడితే అవి ఏమో కదా, కానీ అంత హీట్ అవుతుంది మ్యామ్, జస్ట్ ఆఫ్ పెట్టినాక అన్ని లేయర్ వేసినాక అప్పుడు ఆన్ చేయాలి. అప్పుడు ఆన్ చేద్దామా? సరే అయితే సో ఆఫ్ చేసేసాము. ఇది ఇటు పెట్టేసాం, రైస్ కావాలన్నప్పుడు నేను తీసుకో. ఓకేనా? సో చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటారు చికెన్ బిర్యానీ, ఏదైనా లివర్ బిర్యానీ అయినా, కానీ కింద చాలామంది కాళ్ళు మాడిపోతుంది. సో దానికి మనం ఒక బెడ్కి కింద మనం ఒక బేలీఫ్ లాగా అంటే బిర్యానీ ఆకు పెడతాం కిందకి మాడిపోకుండా. సో అలా ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు మాడదు. సో నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత కొంచెం రైస్ వేసుకోవాలి. ఇందులో రైస్ వేసుకోవాలి కొంచెం, ఒక లేయర్ అంటే ఒక లేయర్ మనం లేయర్గా చూస్తున్నాం కాబట్టి. ఓకే ఓకే, సో ఒక్కొక్క లేయర్గా సో కింద లేయర్ మనం అన్నం వేసేసినాం, ఇంకో లేయర్ ఏమో వేసుకో లివర్ వేసేసుకో లివర్. సో ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. సో ఇంకో లేయర్ పైన మనం రైస్ వేసుకో, రైస్ వేసుకోవాలి. సో మొత్తము ఇలా అంతేగా. ఓకే సో ఒక లేయర్ ఫస్ట్ కింద రైస్ వేసాము, పైన లివర్ వేసాము, ఇంకొక లేయర్ రైస్ అంతే. ఓకే సో రైస్ అలా వేసుకున్నాము. నెక్స్ట్ సో ఇప్పుడు పైన వేయించిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. సో వేయించిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు. ఓకే నెక్స్ట్ ఏం వేస్తావి? సో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు. చాలా స్ప్రెడ్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి, మెల్ట్ మెల్ట్ అంటే ఆవిరిలోనే మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఓకే సో ఇప్పుడు మనం కుంకుమపువేనా కలర్ రావడం కోసం కాసేపు దమ్ దమ్ తీసేయాలి, 5 to 15 minutes, 10 నిమిషాలు దమ్ దమ్ చేసినాక. సో ఆన్ చేద్దామా మరి? సిమ్లో ఉంచాలా? సిమ్లో ఉంచున్నా. ఓకే సిమ్లో ఉంచాను. సో ఈ లోపు మనకి కాస్త దమ్ అయిపోతుంది, అంటే అప్పుడు బిర్యానీ రెడీ. సో సర్వింగ్ బౌల్లో తీసుకోవడం, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఓకే అయితే మరి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే చూద్దాం అర్జున్. ఎస్ మ్యామ్. ఓకే అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకో. ఎప్పుడైనా తీయేటప్పుడు ఒక సైడ్ నుంచే బిర్యానీ తీయాలి. ఓకే సో బిర్యానీ తీయాలంటే ఒక సైడ్ నుంచే తీస్తే సో ఆ మసాలా అవన్నీ కలిపి కొద్ది కొద్దిగా వస్తాయి అంటున్నా అంతే కదా. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకో. చికెన్ లివర్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ లివర్ బిర్యానీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ లివర్ బిర్యానీ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్ లివర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నూనె, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్లో నూనె వేసి లివర్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. బిర్యానీ గిన్నెలో బిర్యానీ ఆకు వేసి, అన్నం వేసి, లివర్ మిశ్రమం వేసి, ఆపై పైనుంచి అన్నం వేసి, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కుంకుమ పువ్వు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ లివర్ బిర్యానీ రెడీ.